అందరం ఒకసారి గోమాతకు జైకారం చేసుకున్నాం. గోమాతకి జై, గోమాతకి జై, భారత్ మాతకి జై, అఖండ్ భారత్కి జై. వేదికను అలంకరించిన విద్వజ్జనులు, పవిత్ర భారత పవిత్ర ఆత్మలారా, మనము గో వేదము, గో పృథివీ, గో సూర్యుని కిరణాలు, గో గోమాత, వీటన్నిటి యొక్క ప్రాముఖ్యతను తెలిసినటువంటి దేశంలో పుట్టాం మనం. అడుగడుగున ఈ దేశము జ్ఞాన సంపదలతో నిండినటువంటి దేశం. అటువంటి దేశంలో ప్రతి ఒక్క వస్తువు, ఏదేది పరమాత్మ మనకు ప్రసాదించిండో, ప్రతి ఒక్క వస్తువు యొక్క మూల్యమును తెలుసుకున్నటువంటి జాతి మనది. అటువంటి అద్భుతమైనటువంటి ఈ వ్యవస్థలో గోమాతకు చాలా గొప్ప స్థానం ఇవ్వబడింది మన శాస్త్రాలలో, ముఖ్యంగా వేదంలో కూడా. వేదం అంటుంది, ఇయం సహస్రం శతధారముత్సం యచ్యమానం శరీరస్య మధ్య ఘృతం దుహాన అదితిం జనాయ అగ్నే మాహింసే పరమే వ్యోమన్. హే అగ్నే, హే రాజన్, ఈ పరమే వ్యోమన్, ఈ ఆకాశం మధ్య లోపట ఇయం సహస్రం శతధారముత్సం, సహస్రం అంటే అసంఖ్యాతమైనటువంటి మేలు చేసేటటువంటి ఈ గోమాతను ఏదైతే అన్ని విధాలైనటువంటి సుఖములను సమృద్ధిని చేయగలుగుతుందో. శతధారం ఉత్సం, ఉత్సం అంటే బావి. బావిని ఏ విధంగా నిరంతరం మనం జ్ఞాపకం ఉంచుకుంటామో, బావి లేకుండా జీవించలేము, అంటే నీరు లేకుండా జీవించలేము. ఎంత నీళ్ళ యొక్క ప్రాముఖ్యత ఉందో అంతనే గోమాత యొక్క ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే గోమాత ఉన్నంత వరకు నీళ్ళ యొక్క కొరత ఎప్పుడు ఉండదు. కాబట్టి గోమాతను అంతనే జ్ఞాపకం ఉంచుకునాలి, ఎంతనైతే నీళ్ళను జ్ఞాపకం ఉంచుకుంటాం. అంటే ఇంత ప్రాముఖ్యత మనకు మన యొక్క శాస్త్రాలు మనకిచ్చినాయి. కాబట్టి ఇయం సహస్రం శతధారముత్సం వెచ్చమానం శరీరస్య మధ్య, వివిధ ప్రకారంగా ఈ తల్లి మనకు ఎన్నో రకాలుగా అమృతత్వాలను ఇస్తుంది. ఘృతం దుహాన అదితిం జనాయ, ఏదైతే నెయ్యి ఇస్తుందో అది సామాన్యమైనటువంటి విషయం. ఘృతం అంటే తేజస్సు కూడా, ఆమె ప్రతి ఒక్క విషయంతో మనకు తేజస్సునిస్తుంది. కాబట్టి ఆమె ఏదైతే ప్రసాదిస్తుందో ఈ సమాజానికి, లోకానికి, అది అద్భుతమైనటువంటి తత్వము. అందుకే హే రాజన్, నువ్వు ఎప్పుడు కూడా ఈ ఆవును, దీనిని వధించడానికి ఎప్పుడు ఆలోచించక, ఎందుకంటే ఇది సమస్త జగత్తు యొక్క ఆధారం ఉంది. పవిత్రం పవిత్రతమం ఉంది, ఎందుకంటే తన యొక్క ప్రతి ఒక్క వస్తువు చాలా గొప్పగా ఉన్నది. మనము దీని యొక్క విలువలను నిరంతరం తెలుసుకొని కూడా ఈరోజు గోమాతల యొక్క ఏదైతే స్థితి ఉందో మనకందరికీ తెలుసు. మనం ఎంత ప్రయత్నం చేసినా ఈరోజు మళ్ళీ వాటికి ఏ హాని జరగాలన్నా హాని జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సమయంలో మనం అందరం ఏ విధంగా దీనిని రక్షించుకునాలి? అన్నమేవ సదాగావహ దేవానాం పరమం హవి. గోమాత కేవలము మనిషి మాత్రానికి మేలు చేసేది కాదు. అన్నమేవ సదాగావహ, అన్నము ఏవేవి ప్రాణులు, ఒక చీమకు కూడా అన్నం అవసరము, ఒక పాముకు కూడా అన్నం అవసరము, ఒక పక్షికి కూడా అన్నం అవసరము, పశువులకు కూడా అన్నం అవసరము, సమస్త ప్రాణి కోటికి అన్నం అవసరం. ఆ అన్నమన్ని అందరికీ అన్నం ఇచ్చే తల్లి ఎవరన్నా ఉంటే అది గోమాత ఉంది. అదేవిధంగా దేవానాం పరమం హవి, దేవతలకు తన నెయ్యి ద్వారా ఏదైతే యజ్ఞంలో హవి ఇస్తామో అక్కడ దేవతలకు కానీ ఇక్కడ ప్రాణి కోటికి కానీ అందరికీ ఆమె అన్నము పెట్టేది. కాబట్టి అందుకే ఆమెను మాత, అందుకే ఆమెను తల్లి అంటాం మనం. అటువంటి జగన్మాత ఎవరైతే లోకం ప్రాణి పుష్టి చేస్తుందో, ప్రతి లోకానికి ఆహారం ఇచ్చి అందరికీ బ్రతుకునిస్తుందో, అటువంటి తల్లిని రక్షించుకోవడం మన అందరి యొక్క కర్తవ్యం ఉంది. కాబట్టి వేదం మనకు అడుగడుగున ఈ విధమైనటువంటి మంత్రాలతోని మనం ఎన్నో విధాలుగా ప్రేరణ ఇచ్చి మనకు గోరక్షణ చేసుకోవడానికి అత్యంత గొప్పగా మనకు సందేశం ఇచ్చింది, మనకు ఒక విధమైనటువంటి ఒక ఆశ్వాసం ఇచ్చింది, శాసనం చేసింది. ఈ గోవును రక్షించుకోండి. ఒక్క గోవును రక్షించుకుంటే మీ పిల్లల పిల్లల కాడి నుంచి అక్కడ ప్రకృతి రక్షింపబడుతుంది, ఇక్కడ ప్రాణికోటి రక్షింపబడుతుంది. గోమాతతోని ఒక్క గోమాత లేకుంటే నీ ప్రకృతికి కూడా హాని అవుతుంది, నీ యొక్క ప్రాణికోటికి హాని అవుతుంది, నీ సంతానానికి హాని అవుతుంది, నీ పరంపరకు హాని అవుతుంది. కాబట్టి గోమాత ఒక విశ్వధాయిని ఉన్నది. అన్నిటి ఆరోగ్య మూలంలో, అన్నిటికీ ఒక జీవనం యొక్క మూలంలో గోమాత ఉంది. అందుకే అటువంటి తల్లిని మనం నిరంతరం ఆశ్రయించి దానిని రక్షించుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయడం మన కర్తవ్యం. ఏ విధంగా ప్రయత్నం చేయాలి అది అందరం ఆలోచించాలి. ఈరోజు ఎన్ని విధాలుగా చెప్పినా ఇప్పటికీ కూడా మనకు ఏదైతే గోమాతల మీద అత్యాచారం జరుగుతుందో ఇప్పటికీ జరుగుతున్నది.
కాబట్టి మనమందరం ఇక్కడ చాలా హాయిగా కూర్చొని ఏదైతే గోమాతల యొక్క రక్షణ, గోమాతల యొక్క ఉపయోగిత, గోమాతల యొక్క గొప్పతనం చెప్పుకుంటున్నామో, ఒక తల్లి ఇప్పుడు ఈ నిమిషంలో కూడా ఒక తల్లికి హాని జరుగుతుంది, ఒక తల్లికి హింస చేయబడుతుంది, ఒక తల్లి రక్తం యొక్క ధారతోని బాధపడుతుంది. కాబట్టి మన అందరి యొక్క ఈ యొక్క సమావేశాలు ఏవైతే ఉన్నాయో అది గోమాతకు రక్షించేటటువంటి ఉండాలి. ఆ తల్లి యొక్క ఉపయోగాలు అయితే ఎంత చెప్పుకోగలుగుతాం? ఆమె పాలు, ఆమె నెయ్యి, ఆమె యొక్క గోమూత్రము, పంచగవ్యాలు ప్రతి ఒక్కటి మనకు ఉపయోగం చేస్తాయి. మనమేమి చేస్తున్నాం ఆమెకు? మనమేం చేయగలుగుతున్నాం? అమృతం హవ్యయం దివ్యం క్షరంతి చ వహంతి చ అమృతాయతనం చేయేత సర్వలోక నమస్కృత. ఆమె ఆ పాలే కాదురా, ఆమె నెయ్యే కాదు, ఆమె గోమూత్రమే కాదు, ఆమె గోబరే కాదు. అమృతం హవ్యయం దివ్యం క్షరంతి చ వహంతి చ, ఆమె నిలబడ్డ దగ్గర కూడా ఆమె అమృతం ఇస్తుంది లోకానికి, అమృతమైనటువంటి వాతావరణానికి. అవ్యయం ఎప్పుడు క్షణించినటువంటి వాతావరణం ఇస్తుంది, అమృతం హవ్యయం దివ్యం దివ్యమైనటువంటి వాతావరణం చేకూరుస్తుంది. అటువంటి ఆ తల్లి ఉనికి మాత్రాననే నీకు ఎంతో మేలు జరుగుతుంది. ఆమె పాల గురించి ఆలోచించడం చాలా దూరం విషయం. కాబట్టి అటువంటి ఏదైతే గోమాత ఉందో, ఆమె యొక్క అస్తిత్వమే లోకానికి ఒక ఉపకారం చేయగలుగుతుందో, అటువంటి ఆ తల్లిని రక్షించుకోవడం మన యొక్క బాధ్యత ఎంత ఉంది. నిజంగా మనం గోమాత పిల్లలమా? నిజంగా మనకు మనం అమ్మ అని అంటున్నామే ఆ తల్లిని, నిజంగా మనం సంతానమా? అసలు సంతానమైతే ఇంత హాయిగా కూర్చోగలుగుతామా? మనం ఇంత హాయిగా మనము మన జీవితాలను నిర్వహించుకోగలుగుతామా? మనకు ఇంకా ప్రేమ లేదు, మనకు ఇంకా మనం ఆమె సంతానం కాలేకపోతున్నాం. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కనీసం గోమాత గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. మీరు గోవి యొక్క విశేషతను తెలుసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. మీరే మీ తప్పితే ఇంకో వేరే వాళ్ళ మీద ఆశించలేం, ఎందుకంటే వాళ్ళు కనీసం దీని గురించి అర్థం కూడా చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ మనం అందరం కలిసి ఇంకా గోమాతను రక్షించడానికి ఏమేమి చేయాలనో దాని గురించి నిరంతరం ప్రయత్నం చేయడానికి ఒక మంచి ఒక కర్తవ్య నిష్టగా నిజంగా ఒక ప్లాన్ చేసి ఇంకా గోమాతలను మేము సంహరించనీయము, ఇంకా వధశాలకు వాటిని పోనివ్వమనేటటువంటి గట్టి ఉపాయం చేసుకునేటటువంటి అవసరం మనకందరికీ ఉన్నది. మాతా రుద్రానాం స్వస ఆదిత్యానాం అంటే ఏంటిది? మాతా రుద్రానాం అంటే రుద్రదేవతలకు ఆమె తల్లి అంట. రుద్రదేవతలు ఎవరు? సంశించామి గవాంక్షీరం సమాధ్యైన బలం రసం సంసిక్త అస్మాకం వీర ధ్రువా గావు మై గోపతవు. అమ్మ పాలు తాగంగానే వీరత్వం వస్తుంది. అటువంటి క్షత్రియులకు ఆమె తల్లి ఉన్నది. ఆమె దుహిత వసూనాం, ఎవరైతే వైశ్యులు ఉన్నారో వాళ్ళకు పశునాం రక్షణం. జ్ఞాన ఇద్య అధ్యయనమే వచ్చ, ప్రతి ఒక్క వైశ్యుల యొక్క కర్తవ్యం ఏమేమి ఉంటుందంటే అధ్యయనం చేయడము, వేదం యొక్క అధ్యయనం చేయడము, యజ్ఞం చేయడము, అన్నిటికన్నా ముందుగా పశు రక్షణ చేయడం. రక్షణ చేసే వాళ్ళు ఏమనుంటారు? రక్షంతి పాలయంతి పితరః, అన్న వస్త్ర సుశిక్షాది దానై తే పితరః. ఎవరైతే అన్నాదులను ఇస్తారో రక్షిస్తారో వాళ్ళని తల్లి తండ్రి అంటాం. కాబట్టి వైశ్యులు ఈ అమ్మకు ఏమవుతారంటే తండ్రులైతారు, తల్లులైతారు. అందుకే ఆమె దుహిత వసూన. ఆదిత్యానం ఎందుకు? ఆదిత్యులకు దుహిత ఆదిత్యానం, ఆదిత్యులకు కూతురు అని ఎందుకన్నారు? బ్రాహ్మణానాం గవాంచైవ కులమేకం ద్విధాకృతం ఏకత్ర మంత్రాస్తిష్టంతి అన్యత్ర హవితిష్టతి. ఒక యజ్ఞం దగ్గర మంత్రాలు ఒక దిక్కు బ్రాహ్మణులు చదువుతుంటే ఇంకొక వైపు నా తల్లి గోమాత యొక్క నెయ్యి లేకుంటే హవి కాదు, మంత్రాలతోని హవి కాదు, యజ్ఞం కాదు. నా తల్లి యొక్క యజ్ఞం నెయ్యి ఉంటేనే అక్కడ యజ్ఞాలు సంపన్నమైతాయి. కాబట్టి శాస్త్రం ఏముంటుంది అంటేనే బ్రాహ్మణులు ఇంకా గోమాతలు ఇద్దరు కూడా ఒక జాతికి సంబంధించి కులం ఏకం ద్విధాకృతం, ఒక కులంలో పుట్టినటువంటి వాళ్ళు. అందుకే స్వస ఆదిత్యానాం, ఆదిత్యులకు చెల్లెలైంది. ఇంతమందికి బంధువైంది ఆ తల్లి, క్షత్రియులకు తల్లి, వైశ్యులకు కూతురు, మళ్ళీ బ్రాహ్మణులకు ఆడపడుచు, ఇంతమంది యొక్క బంధువైనటువంటి ఆ తల్లి ఈరోజు ఎక్కడుంది? అందుకే అంటున్నాను, అందుకే ఓ మనుషులారా, ఇవన్నీ రూపంలో ఉన్నటువంటి నీ తల్లిని నువ్వు రక్షించుకో. కాబట్టి గోమాతను రక్షించుకోవడం అమృతస్య నాభి. ఈ మూడిటి యొక్క వర్ణనకు చేసిన తర్వాత అమృతస్య నాభి ఉంది. ఆమె యొక్క మూలమే నాభి, ఆమె యొక్క మూలమే అమృతం ఉన్నది. ఆమె అన్ని విధాలుగా మేలు చేసేటటువంటిది. అటువంటి ఆ గోమాత మనందరికీ కూడా ఆదర్శమైనటువంటిది. మనకు రక్షించుకునేటటువంటి అత్యంత అవసరం ఉన్నది. ఈరోజు ఇంకా ఏదన్నా అవసరం ఉన్నా లేకున్నా 370 వచ్చింది, చాలా సంతోషమైన విషయం. కానీ
నా తల్లి గోమాత ఏ రోజు ఈ భూమి మీద రక్షింపబడుతుందో అది అన్నింటికన్నా ముఖ్యం అనుకుంటాను నేను. కాబట్టి గోమాత యొక్క రక్షణ గురించి మనమందరం పాటుపడదాం, మనమందరం ముందుకొస్తాం. ఈ వేద భూమిని గోభూమిగా, గోభూమి అన్నా వేద భూమి అన్నా ఒకటే అర్థం. కాబట్టి ఈ వేద భూమి గోభూమి కావాలి. ఈ గోము భూమి మీద గోమాతలు ఎంత హాయిగా తిరిగేటటువంటి, ఆనందంగా ఆహ్లాదంగా ఎక్కడ చూసినా గోమాతలు కనిపించేటటువంటి ఈ భారతదేశం అయిన రోజు తప్పకుండా లక్ష్మి తాండవిస్తావు. అందుకేసే గావో లక్ష్మి సదామూలం గోషు పాపమాన విద్యతే, ఆవేరా అన్ని లక్ష్మీలకు ముందు, అన్నిటికీ మూలంలో ఆవే ఉంది. ధాన్య లక్ష్మి కావాలన్న, ఆరోగ్య లక్ష్మి కావాలన్న, సంతాన లక్ష్మి కావాలన్న, రాజ్యలక్ష్మి కావాలన్న, అన్ని లక్ష్మీలకు మూలము గోమాత ఉంది. కాబట్టి ఆ లక్ష్మిని రక్షించుకొని దేశంను లక్ష్మీవంతుల దేశం చేసుకుందాం. ఓం శం. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.